యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏం మాట్లాడతాడు బావా? ఆన్సర్ లేని క్వశ్చన్ అడిగావు కదా, చెప్పరా ఇప్పుడు ఏమని కవర్ చేస్తావో చెయ్. ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే సార్, మొన్న నా పర్స్ కూడా ఇలాగే పోయింది. సేమ్ టు సేమ్ దొరికిపోయాక వాడు ఇలాంటి కారణమే చెప్పాడు. వీళ్ళందరూ ఒకే చోట ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు సార్, అందరూ సేమ్ ప్యాటర్న్ లో దొంగతనం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ దొంగతనం వీడే చేసి ఉంటాడు. కాదు, మనందుకేం తెలియదు. ఈ పర్స్ కొట్టేసింది మనందు కాదు, ఈ పర్స్ కొట్టేసింది నేను. రే ఏం పాగల్ గన్మా, ఏం బాగుతున్నావు? నువ్వు నడువురా, నువ్వు నడువురా అవతలకి. నేను నడవా, నువ్వేం తప్పు చేయలేదు అది నాకు తెలుసు. ఆ పర్స్ కొట్టేసి నేను. సార్ మనందుకేం తెలియదు, ఆయన మీ పర్స్ మీకు దొరికినది కదా, మళ్ళీ ఎందు లొల్లి. పానందు పోదాం. ఏంట్రా దొరికిపోయారు కదా, ఇప్పుడు ఇలా పారిపోదామనా? బావా పోలీసులు పిలు, వాళ్ళకు అప్పగిస్తే మక్కలు ఇరుక్కొట్టి బుద్ధి చెప్తారు. డబ్బు కోసమే కదా ఇదంతా, తీసుకో. ఈ డబ్బు నాకేం విలువైంది కాదు. హలో సారు, ఈ పర్సు నాకేం విలువైంది కాదు, మీతోనే పెట్టుకోండి. కానీ నన్ను గిట్లా దొంగ అంటే మాత్రం మంచిగా ఉండదు, గిది ఎన్నికే తెచ్చిన. ఏయ్ ఇంకా చెప్పింది చాలు, నువ్వెన్ని చెప్పినా మీరు మంచోళ్ళు అయిపోరు. బావా వీళ్ళతో ఏంటి డిస్కషన్, పోలీసులు పిలు. లయా అయిపోయింది కదా, వీళ్ళతో ఎందుకు, వదిలే. మీరు వెళ్ళండి, ఇంకా ఇక్కడే ఉంటే నేనే పోలీసులకు ఫోన్ చేస్తాను. నడురా బాయ్ పోదాం. ఇక్కడి నుంచైనా సరిగ్గా ఉండండి. చిచి ఏం రతుకులో ఏంటో. నడురా పద. అయ్యా ధర్మం చేయండి అయ్యా, చల్లగా ఉండు బాబు. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా, 2 రోజులు అయిందయ్యా అన్నం తిని. ధర్మం చేయండి అయ్యా, ధర్మ ప్రభువులు అమ్మా. బాబా చల్లంగా ఉండు తల్లి, చల్లగా ఉండండి అయ్యా, చల్లగా ఉండండి. చిన్నోడు ఇంటికొస్తాడన్న నమ్మకం అయితే లేదు గోమతి. వాడు రాకపోతే నేనే వాడి దగ్గరికి వెళ్తాను. వినోజ్ ఎక్కడుంటే అక్కడ వాడితో పాటే నేను ఉంటాను. అమ్మో వినోజ్ నన్ను ఒంటరిగా వదిలేలేరు అత్తయ్య గారు. భయపడాల్సింది ఏమీ లేదమ్మా, వాడు అనుభవిస్తున్న బాధలో కూడా చైత్ర జ్ఞాపకాలు బ్రతికే ఉన్నాయి. ఆ జ్ఞాపకాలే విరాజ్ని కాపాడుకుంటాయి, వాడికి ఏమీ అవ్వదు. ఏమీ అవ్వదని ఏ ధైర్యంతో అనుకోవాలా ఆనంద్? జ్ఞాపకాలు ఎన్నున్నా ఆ జ్ఞాపకాల్ని పంచిన చైత్రే వాడితో లేదు కదరా ఆనంద్. పుట్టగానే బిడ్డ ఏడవకపోతే కన్నవాళ్ళు ఎంత భయపడిపోతారో, ఎదిగిన బిడ్డ ఏడిస్తే కూడా
ఆ కన్న గుండె అంతకు పదింతలు భయపడిపోతుందిరా. నా వల్ల కావడం లేదు ఆనంద్, నా వల్ల కావడం లేదు. అత్తయ్య, ఇక నువ్వేం బాధపడాల్సిన పని లేదు. ఇదిగో నీ కొడుకు నీ దగ్గరికే వచ్చేసాడు. విరాజ్, నాన్న విరాజ్, విరాజ్, విరాజ్. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావురా? నిన్ను ఇలా చూడడానికేనా నేను ఇంకా బతుకుంది? ఆ బంగారు తల్లి నిన్ను మాత్రమే కాదు నాన్న, మనందరినీ కూడా వదిలి వెళ్ళిపోయింది. గుండె కోత మాకు ఉందిరా. ఇలాంటి పరిస్థితిలో ఇలా నువ్వు కూడా మాకు దూరంగా ఒక్క మాటకైనా నోచుకోకుండా వెళ్ళిపోతే మేమందరం ఏమైపోవాలిరా? అత్తయ్య బా వచ్చేసాడు కదా, ఇంకెందుకు బాధపడ్డాం? లీవ్ ఇట్. గ్రాని, నేను చెప్పానా లేదా బావనింటికి తీసుకొస్తానని? మరి నువ్వు అత్తయ్యని ప్రిపేర్ చేయాలా వద్దా? చూడు పాపం ఎంత ఎమోషనల్ అయిపోతుందో. అత్తయ్య ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. బా వచ్చేశాడు. చైత్ర తాలూకు ఎమోషన్స్ నుంచి బయటికి రావడానికి కొంత టైం పట్టినా, ఎంత టైం పట్టినా లీవ్ ఇట్. బావ ఎలా ఉండాలనుకుంటున్నాడో అలాగే ఉండనివ్వండి, అప్పుడు మన కళ్ళ ముందే ఉంటాడు. ఏం బావా, కరెక్టేనా? లయా, ఎయిర్పోర్ట్ నుండి నేరుగా మీ బావ దగ్గరికే వెళ్తానని నాకు ముందే చెప్పుంటే మేము ఎయిర్పోర్ట్ వరకు వెళ్లే పని ఉండేది కాదు కదా? వెళ్తే వెళ్ళేవులే మామ్, సరదాగా అలా వెళ్ళి ఎయిర్పోర్ట్ని విజిట్ చేశానని అనుకో, దాందే ఉంది. అయినా నువ్వు అక్కడికి వస్తావు, నన్ను రిసీవ్ చేసుకుంటావన్న మూడ్లో నేను లేను. బావ ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అని ఇదే మైండ్లో రన్ అవుతూ అలానే బావ దగ్గరికి వెళ్ళిపోయాను. నీతో నాకిదేం కొత్త కాదు కదా, చిన్నప్పటి నుంచి నువ్వు మీ బావ పార్టీయే కదా. అవును, చిన్నప్పటి నుంచో కాదు, లైఫ్ టైం నేను బావ పార్టీనే. ఎనీ డౌట్స్ ఆన్ మీ? నో డౌట్స్ తల్లి, నో డౌట్స్. సరేనా హంస, ఎలాగైతేనే లయ విరాజ్ని ఇంటికి తీసుకొచ్చింది.
చాలా సంతోషం. నాన్న విరాజ్, ఇక నుంచైనా నువ్వు ఇంటి పట్టునే ఉండు. నువ్వెక్కడో మాకు దూరంగా ఉంటే ఇక్కడ మేము ప్రశాంతంగా ఉండలేము నాన్న, ఉండలేము. నిన్నటి వరకు వేరొదిన, ఇప్పుడు వేరు. నువ్వేం దిగులు పడకు, విరాజ్ ఇక్కడే ఉంటాడు. మమ్మీ, ఇంట్లోనే ఉంటాడంటే ఎలా ఉంటాడు బావా? నవ్వు బావా, నేను చాలా బిజీ. మేం ఫ్యూ డేస్లోనే రాక్ బ్యాండ్ స్టార్ట్ చేయబోతున్నాం. అది షార్ట్ టైంలోనే రాకెట్లా దూసుకుపోవాలంటే భూచక్రంలో మేము ఇక్కడే తిరిగితే ఎలా? ఏం ఆనంద్ బావా, మా బ్యాండ్ గురించి ఇంట్లో చెప్పలేదా? ఇంకా చెప్పలేదు లయ్యా, ఇప్పుడు నువ్వే చెప్పేశావు కదా. విరాజ్ ద్వారా మీరేం దిగులు పడకండి అత్తయ్య, ఇక ముందు జరగబోయే ప్రతిదీ బావ మంచి గురించే. లయ్యా, నాకిప్పుడు ధైర్యంగా ఉందమ్మా. నా బిడ్డ గురించి కొత్త ఆశలు చిగురించేలా చేశావు. హలో అమ్మా, సీరలేదో వర్క్ చేయాలని చెప్పారంట? అవునమ్మా, నా కోడలి జ్ఞాపకంగా చీరలు పంచబోతున్నావు. వాటి మీద నా కోడలి గుర్తుగా పేరుండాలి. చీరలు అడ్వాన్స్ పంపిస్తాను, పని మొదలు పెట్టండి. అలాగే అమ్మా, ఉంటాను. వదిన, విరాజ్ చైత్రని మర్చిపోవాలని మనం అనుకుంటూ ఉంటే మళ్ళీ ఈ జ్ఞాపకార్థాలు చీరలు అంటూ విరాజ్ మైండ్ ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఇలా అయితే ఎలా మర్చిపోతాడు చైత్రని? పొరపాటు పడుతున్నావు హంస. చైత్రను నా కొడుకు కాని ఈ గడప కాని మర్చిపోవాలని నేను కోరుకోవడం లేదు. చైత్ర ఎప్పటికీ ఈ ఇంటి కోడలే. నా కొడుకు తన్నే తలుచుకుంటూ భవిష్యత్తును ఎక్కడ పాడు చేసుకుంటాడో అని భయపడుతున్నాను, అంతే. దిగులు పడకండి అత్తయ్య, మమ్మీ మాటలు వినటానికి అలా స్ట్రైట్గా హర్టింగ్గా ఉంటాయేమో, కానీ యాక్చువల్గా తన ఇంటెన్షన్ కూడా అదే. యు డోంట్ వరీ అత్తయ్య, మెహోనా ఇంకే, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. పద పిన్ని, మీ డాటర్లో మ్యాటర్ మామూలుగా లేనట్టుంది. మీ పోలికలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అది చాలా మంచిది, వెరీ కూల్ మైండ్ సెట్. ఐస్ లాగా కూల్ నైఫ్ అన్నమాట. అంత ఈజీగా నమ్మలేము ఇలాంటి వాళ్ళని. లెట్స్ సీ. దీని టీవీకి నా పారెత్తు బొమ్మంతా మబ్బు మబ్బుగా కనపడతా ఉంది. ఓ మామా, టీవీ మంచిగానే వస్తాంది, నువ్వే దాన్ని గొట్టి కొట్టి ఖరాబ్ చేస్తున్నావు. అంత మబ్బు మబ్బుగా వస్తుంది చూడు, మొత్తం అంతా డిమ్ముగుంది. ఈ టీవీ పాడుగాను, ఇక్కడ నా కళ్ళు మొత్తం ఖరాబ్ అయ్యేటట్టున్నాయి. కళ్ళు ఖరాబ్ అయ్యే కదా మామా, టీవీ డల్లుగా కనిపిస్తుంది. ఏంది, ఏమో అంటున్నావు? ఏం లేదు మామా, గిది గుడుతుంటే కళ్ళు గుంజుతున్నాయని చెప్తున్నా. నందు, ఏంది బిడ్డ బయటికి పోతే ఈ టైం దాకనా? టైం ఎంతైందో చూసినవా? టైం చూసుకుంటే మనకాడైతుందమ్మా. ఫుడ్ డెలివరీ అంటే వాళ్ళు తినే టైంకి మనం ఫుడ్ డెలివరీ ఇయ్యాలా.
గంతేగాని గీడ టైంకి మనం తినుకుంటూ కూసుంటే వాళ్ళకేమో తిండి ఉండదు, మనకేమో పాను ఉండదు. అరే చిన్న, కాళ్ళు చేతులు గడకరాపో, టైం దాటిపోతుంది. నేను తినేసినా అమ్మా. తిన్నవా? యాడ తిన్నవురా? రెస్టారెంట్ కాడమ్మా, అక్క తినిపించింది. నందు, ఏంది చిన్నోడు చెప్పేది నిజమేనా? నువ్వే ఇంట్లో మా కడుపు నింపనీకి నీ కడుపు మార్చుకొని పనిచేస్తున్నావు. గజమంటిది ఈయనకి రెస్టారెంట్లా పైసలు పెట్టి తినిపించినవా? గట్లంటవేందమ్మా, మనం ఇంట్లో ఏం చేసినా అది వీడి కోసమే కదా. తమ్ముడు తిండి కడ లెక్కలేందమ్మా, వీడు సంతోషంగా ఉండాలి అంతే. గంతేకాదు, నవ్వుకుంటూ ఎల్లకాలం సల్లగా బతకాలి నా తమ్ముడు. తమ్ముడంటే ఎంత పానమే నీకు. మళ్ళా వీని పానం కన్నా మనకేమెక్కువ చెప్పు. చిన్న, గోళీలేసుకొని పండుకో బిడ్డ, చాలా టైం అయింది. మళ్ళీ గోళీలా? సేదుగుంటాయి, నాకొద్దు. గట్ల అంటే ఎట్లరా? ఎట్లన్నా సరే అక్క, రేపటి నుంచి నేను వేసుకోను. ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్. సరతి, అయితమయ్య గాని నువ్వు వండుకోపో. ఏంది నువ్వు కూడా? రే ఆగోగో అక్క, అరటిపండు తిని పండుకుందు గాని. సరేనా? హాయ్, అరటిపండ. సరే అక్క, తీసుకొస్తా, కూసో. దీంతోనూ ఒక ఆట ఆడుకుందాం. ఏందక్క అది? అరటిపండుని కొరికి నమలకుండా తప్పు మని మింగేయాలి. సరేనా? సరే, నేను మూడు లెక్క పెడతా. ఒకటి, రెండు, మింగేసినావులే. మస్తు హుషారున్నావురా. ఇది కూడా మొత్తం తినేసి పడుకో. అట్లనే అక్క. అమ్మా అలకనందా. ఏంది తాత? నా తామ్రపత్రం బిడ్డ. ఏమాయే? ఆఫీస్ కాడికి పోయినా కదా, గడ సారు జరంత టైం పడుతుందని చెప్పిండు. గా పేపర్లు అల్మారాలోనే ఉన్నాయి కదక్క. నువ్వుకోరా. ఏంది పోరడేదో అంటుండు. వాడేమంటే ఏముందిలే తాత, మనమేదో మాట్లాడుకుంటుంటే గీడేదో అంటుండు. రై, నువ్వు తిను, మొత్తం తిను. అవునే, గా పేపర్లేవో ఆఫీస్ కడియకపోయినో, దేనికి ఇట్లా అబద్ధం చెప్పుడు చెప్పు. ఏహే, నువ్వు కూడా ఏందిచ్చేది? మనం ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నామో తెలియదా? నేను ఇప్పుడు దాన్ని తీసుకొని నేను ఆఫీస్ కాడికి పోయి మన గురించి బయటపెట్టమంటావా? అప్పుడు మన కోసం ఎతికేటోళ్ళకి మనమే యాడున్నామో అడ్రస్ ఇచ్చినట్టు అవుతుంది. అందుకే గీ తాత ఏమాయే ఏమాయని అడుగుతున్నా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నా. ఏహే, గీ విగ్గుతో నాకు ఇక అయితలేదే. చక్కగా మొగోన్ లెక్క జుట్టు కత్తిరించుకుంటా. ఏందో ఏమో బిడ్డ ఇదంతా. ఈ బలగన్ రాములంటే చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎట్లుండే, నా పేరు వినిపిస్తే చాలు నగారా మోత మోగుతా ఉండే. కంజరు బట్టి పాట పాడితే సూర్యుడు పొద్దు పొడిచినట్టు ఉంటుండే గది ఈ బలగం రాములంటే. నువ్వు పాడుతుంటే నేను ఎప్పుడు చూడలేదా? నేను పాట పాడుతా ఉంటే పెద్ద పెద్ద దావుకారులు షావుకారులు కార్లలో వస్తా ఉండే. మరి ఇప్పుడు కనీసం నేను బయటికి కూడా పోలేని పరిస్థితి వచ్చే. గదే ఆ తామరపత్రం అయినా వస్తే
కనీసం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే 5,000 రూపాయలైనా వస్తుండే. దాంతో నీ మందులకి ఇంటికి ఉపయోగపడతాయని సూసుడు. ఏంది రాములా, ఏంది నీ ఆరాటం చెప్పు. ఈ ఇంటికి నేనున్నా కదా, నీ కష్టాలేని మేం నిమ్మలంగా బతకగలమా చెప్పు. పో, గా టీవీ చూసుకోపో. ఏం టీవీ నేది, బొమ్మ చక్కగా రాదు, ఏం చక్కగా రాదు, నా కళ్ళు కూడా సరిగ్గా కనబడకపోతుండే. ఏం చూడమంటావు ఏందో. అరే చిన్నోడా, నువ్వు పో, పోయి పండుకో. నేను అక్క వస్తేనే పడుకుంటా. రే చిన్న, నువ్వు వండుకో, నేను వస్తాగా. అవమ్మ ఏందివి, చీరలు అల్లుతున్న బిడ్డ. ఈ రాత్రికల్లా పూర్తి చేసి రేపు పంపించాలి వీటిని. నువ్వు పండుకో, నేను వీటిని అల్లుకుంటా. రాక పడుకుందాం. పడుకుందాం, ఆగరా. అమ్మ ఒక్కతే ఎట్లా కూర్చుంటా చెప్పు. నేను అమ్మతోనే ఉంటా, నువ్వు పోయి పండుకోపో. సరే, నువ్వు ఈయనే ఉండు, నేను కూడా ఈయనే పడుకుంటా. అరే,